हारो ना मेरो के अनको ए अपरो त ఒడిశా లకేరి అటవీ ప్రాంతం నుండి వచ్చిన ఏనుగులు ఆంధ్రాలో చనిపోవడంతో ఒక్కసారిగా ఆ గ్రామాల్లో అయితే విషాద ఛాయలైతే అనుకుంటున్నాయి. అయితే గతం నుంచి కూడా ఏనుగులు ఈ ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువగా చనిపోయాయి. అయితే గతంలో 2006 మార్చి నెలలో ఏనుగులనేవి శ్రీకాకుళం బోర్డర్లోకి ఎంటర్ అవడం జరిగింది. వంశధార నదీ ప్రాంతంగా ప్రస్తుతానికి మనం చూస్తున్న ప్రాంతం నుండి ఏనుగులైతే మాత్రం వచ్చేవి. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఏనుగులు గతంలో ఎలక్ట్రికల్ షాక్ తో ఒకటి చనిపోగా ఆపరేషన్ గజా పేరుతో 2008 ఆపరేషన్ గజా పేరుతో చేసినప్పుడు ఒక రెండు ఏనుగులు చనిపోయి తర్వాత గిరిజనులు కొంతవరకు వాటిని ఒక రెండు ఏనుగుల్ని మట్టి పెట్టడం జరిగింది. అయితే టోటల్ గా 5 ఏనుగుల వరకు అక్కడికే చనిపోవడం జరిగింది. అయితే మిగతా 4 ఏనుగులు కూడా రీసెంట్ గా 3 రోజుల కిందట ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ని తగులుకోవడంతో అక్కడ 4 ఏనుగులు చనిపోయి అయితే దీంతో అక్కడ విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి అంటే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏనుగులు అనేవి పంటలు నాశనం చేస్తున్నప్పటికీ కూడా గ్రామ ఏనుగులు చనిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్ ని తగులుకున్న వెంటనే ఎలా చనిపోయాయి అనేది ఎక్కువగా వీళ్ళకి అనుమానాలు రకరకాలుగా గ్రామస్తుల్లో వస్తున్నాయి. అయితే ఆ తెల్లవారి 4 గంటల సమయంలో ఆ ఏనుగులు అనేవి ఆహారం కోసం నీళ్ళ కోసం రాత్రులు మాత్రమే ప్రయాణం ఎక్కువగా చేస్తుంటాయి. ఆ ప్రయాణం చేసే టైం కి అయితే మాత్రం ఇక్కడ ఎలక్ట్రికల్ షాక్ తోటి అయితే చనిపోయి ప్రస్తుతానికి ప్రత్యక్ష సాక్షి చనిపోయిన అప్పుడు మనతో పాటు ఒక వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తిని కూడా ఇక్కడ అసలు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకున్నాం. సరే ఆ రోజు ఏనుగులు చనిపోయే సమయానికి మీరే చూసారంట ఫస్ట్ దానికి ఎలా అసలు అంటే మేము గ్రామస్తులు 5 నాకు ఫోన్ చేశారు ఇలాగ ఏనుగులు ఎలక్ట్రికల్ షాక్తో పేలింది ఒక ఏనుగు పడిపోయింది అని చెప్పి చెప్పారు. చెప్పి నేను ఇంటి నుంచి 5:30 ఇక్కడికి వచ్చేసరికి 3-4 ఏనుగులు కూడా పడిపోయి 4 చనిపోయినాయి ఆల్రెడీ. అది చూడడం జరిగింది వాస్తవంగా. తర్వాత దవాణలాగా పాకిరిసింది అందరు చుట్టుపక్కల జనాలు వచ్చారు. మరి మేము అటు సహజం చేసాము ఇక్కడ ఫిబ్రవరి 7 వచ్చాయి. 7 నుంచి ఈ రోజు వరకు మా పంట పోలాలే మామిడి తోటలు ఎమ్మెల్యే గారి కూడా తోటలు చూసాం అలా పాడు చేసే కానీ మేము బాధపడలే. కానీ ఒక్కసారిగా 4 చనిపోవడం మరి మేము భోజనాలు కూడా మానేసి రాత్రి పగలు అలాగ ఏడ్చుకొని ఉండిపోయాము. ఆటో అంత సహజం చేసాం. ఒక్కరు కూడా ఈరోజు వరకు ఏ కూలీ మనిషికి రైతుకి కానీ పంట పొలంలోకి వెళ్ళినండి ఏ రైతుకి కానీ హాని చేయలేదు. మా వ్యవసాయాలు నాశనం చేసాయి కానీ మనుషులకి ఎవరికి హాని చేయలేదు. అవి ఒక్కసారి చనిపోవడం చాలా మరి మేము దిగ్బాంతికి ఈరోజు కూడా మేము తట్టుకోలేకపోతున్నాం. ఇది 12 రోజుల వరకు అసలు విషాద ఛాయలతోనే ఉన్నాము. అందరం రాత్రి పగలు ఏడుపుతూ ఉన్నాం. ఎందుకంటే అవి మహాలక్ష్మి స్వరూపం దైవంతో సమానమని అలాంటి దైవంకే ఇలాంటి ఇది రాత విధి వ్రాత ఇలా చుట్టిందండి. మానవుడు ఈ సమాజంలో ఎంత అని మేము బాధపడుతున్నాం. ఉన్న ఏనుగులు 2 ఉన్నాయి అవి దిగడం లేదు భయంకో ఏడ్డం మరి మొత్తమైన ఈ దగ్గరికి రావడం లేదు. ఈరోజు ఉదయం కూడా స్టిల్ నేను చూడడం జరిగింది. ఆ ఏనుగులకి కొంచెం స్పీడ్గా ఉన్నాయి. ఆ దగ్గరికి వెళ్ళడానికి మనుషులు చూస్తే అవి పరుగులెట్టిస్తున్నాయి. కాబట్టి ఆ 2 ఏనుగులకి ఎలాగ తరలించడమా ఏమిటా అనేదేమో దీనికి అందరికీ అధికారులకి కోరడం జరుగుతుంది ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. ఆ 2 ఏనుగులు ఉంటే రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములకి ఆరున్నప్పుడు ఒక భయం లేకపోయింది చక్కగా వాడితోనే మెలిగాం. కానీ ఇప్పుడు ఆ 2 ఎటు పక్క వెళ్తుంది తెలియడం లేదు. ఏటు అవుతుందో ఏ రోజు అనేది బిక్కు బిక్కు మీద ఆ పగుడుబద్దరి గ్రామస్తులు అక్కడ బొమ్మి గ్రామస్తులు ఆ మనంకొండ గ్రామస్తులు కాటగడ బి గ్రామస్తులు అయితే బిక్కు బిక్కును ఉండవు. మా వ్యవసాయ పొలాలన్నీ పంట పొలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి అటుపక్క జీడి తోటలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ 2 గురించి ఇప్పుడు చాలా భయాందోళనతో ప్రజలందరూ ఉన్నారు. దీని మీద మరి ఎమ్మెల్యే గారికి చెప్పి సీఎం గారు కూడా దృష్టికి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. దీన్ని ఎలాగైనా తరలించాలి లేకపోతే దీనికి ప్రత్యామ్నాయ మార్గం మాకు కల్పించాలి. లేకపోతే కనీసం వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళగాం. అవి ఏ పక్క వెళ్ళిపోతాయా ఏటి అవుతాయి ఈ ట్రిప్ మాత్రం మనుషులకు హాని చేయడమైతే చేస్తాయనే నమ్మకం మీద నాకు ఉంది. ఎందుకంటే ఈ 4 పోయాయి కాబట్టి ఆ 2 అంత స్పీడ్గా ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 గ్రామస్తుల ప్రజలకి మరి వ్యవసాయంకి అన్నిటికీ మాకు కాపాడవలసిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. మరి ప్రభుత్వం కూడా మరి మా ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అందులో ఇదొక భాగం ఈ ఏనుగుల తల భాగంకి శ్రద్ధ తీసుకొని మమ్మల్ని కాపాడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను. ఓకే, చూస్తే గనక ఈ ప్రాంతం అంతా కూడా ఏనుగులను అయితే మాత్రం పూర్తిగా పూడ్చిపెట్టడం జరిగింది. అయితే ఏనుగులు చనిపోయిన తర్వాత వాటికి అంటే లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పేసి వాళ్ళు కొన్ని పూజలు కూడా చేసుకుని ఆ ఏనుగులను అయితే పూర్తిగా మట్టిలోని పూడ్చడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆ ప్రాంతంలోనే ఉన్నాము. అయితే మిగతా రెండు ఏనుగులు కూడా ఎలాంటి విధ్వంసాన్ని గురి చేస్తాయనే ఆందోళన అయితే ఆ గ్రామస్తుల్లో ఉంది. ప్రస్తుతానికి ఆ ఏనుగులు చనిపోయిన ప్రాంతంలో కొన్ని పూజలు కూడా చేశారు. అంటే వాటి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి అయితే మాత్రం పూజలు కూడా చేశారు. అయితే చనిపోయిన నాలుగు ఏనుగులకు నాలుగు రాళ్ళులాగా పెట్టి మరి కూడా పూజలు చేశారు. ప్రస్తుతానికి ఆ విజువల్స్లో కూడా ఏబీపీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో అయితే కనిపిస్తుంది. మన విజువల్స్లో చూసుకోవచ్చు. దానికి సంబంధించి వాటికి ఆహారాన్ని అదేవిధంగా పువ్వులు అన్నీ వేసి చేస్తున్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు ఇటువైపు వచ్చి ఆ పూజలు అయితే మాత్రం చేస్తున్నారు. ఆ పూజలు చేసి వాటి ఆత్మని శాంతించడానికి అయితే చేస్తున్నారు. అయితే